రాయలసీమ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి వైఖరి, పర్టికులర్గా ఈ యొక్క ఉక్కు పరిశ్రమకు సంబంధించి చంద్రబాబు నాయుడు దోబూచులాడుతున్నాడు అన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. ప్రతిరోజు ఒక స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఇంకా కొంతకాలం కానీ బ్రతికుండుంటే ఈ యొక్క ఉక్కు పరిశ్రమ, కడపకు ఉక్కు పరిశ్రమ అన్నటువంటిది కల సాకారం అయ్యేటటువంటిది అన్నటువంటి విషయం ప్రజలందరికీ కూడా తెలుసు. దురదృష్టవశాత్తు ఆయన చనిపోవడం, చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడం, ఈ రకమైనటువంటి ఎత్తులు జిత్తులు వేసుకుంటూ అనవసరంగా కాలయాపన చేయడం అన్నటువంటిది కూడా మీ అందరికీ కూడా తెలుసు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తప్పకుండా ఉక్కు పరిశ్రమ అన్నటువంటిది నెలకొల్పుతాం. రీసెంట్గా చంద్రబాబు నాయుడు వచ్చి ఉక్కు పరిశ్రమకి ఏదో నేను అలకేట్ చేస్తున్నాను అన్నటువంటి ఒక సందేశాన్ని ఇచ్చి వెళ్ళాడు. అతను చెప్పేటటువంటి అబద్ధాల్లో, వేల సంఖ్యలో చెప్పేటటువంటి అబద్ధాల్లో ఇది కూడా ఒకటి. ఇంతవరకు నిజంగా బడ్జెట్లో ఏదైనా, ఇప్పుడు ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కట్టనట్లయితే, ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం వాళ్ళు కానీ కట్టనట్లయితే రాష్ట్ర ప్రభుత్వం కడుతుంది అని నేను చెప్పారు. బడ్జెట్లో దానికి సంబంధించి ఏ రకమైనటువంటి గ్రాంట్ ఏదన్నా, ప్రొవిజన్ ఏదన్నా పెట్టారా? పెట్టకుండానే ఏదో ఉత్తుత్తి హామీలన్నీ ఇస్తూ ప్రజలను మభ్యపెట్టేటటువంటి పరిస్థితి ఈరోజు నెలకొని ఉంది. ల్యాండ్కి ఏది కూడా, ఏ ఒక్క కార్యక్రమం కూడా సరిగా చేయనటువంటి పరిస్థితి ఈరోజు. ఇక అధికార దుర్వినియోగంకి వస్తే, రీసెంట్గా పొద్దుటూరులో ధర్మ పోరాట సభ అని పెడతా ఉన్నారు, అన్ని చాలా దగ్గరలో పెడతా ఉన్నారు, రీసెంట్గా పొద్దుటూరులో కూడా పెట్టారు. ఈ ధర్మ పోరాట సభ అనేటటువంటిది, ధర్మం మీద పోరాటం చేయడం ఇది అధర్మం అన్నటువంటిది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఎంత అధికార దుర్వినియోగం అని అంటే, తిరుమల తిరుపతి దేవస్థానం బస్సులు, అంటే దేవుడికి సంబంధించినటువంటి బస్సులు, ఆ బస్సులు ఉపయోగించుకోవడం, ఆ ఉపయోగించుకోవడం కూడా దాంట్లో మాంసాహారం అన్నటువంటిది ట్రాన్స్పోర్ట్ చేయడం, దాంట్లో లిక్కర్ను అన్నటువంటిది ట్రాన్స్పోర్ట్ చేయడం, బహుశా ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి పాపం ఈ యొక్క చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్నాడు. భగవంతుడు ఇవన్నీ కూడా చూస్తూనే ఉన్నాడు, తప్పకుండా ఇటువంటి పాపాలను అన్నటువంటిది క్షమించడు, క్షమించరాని నేరాలు చేస్తూ ఉన్నాడు. తిరుమల తిరుపతి దేవస్థానం నిధులను కూడా ఏ రకంగా దుర్వినియోగం చేశాడు గతంలో అన్నటువంటిది మీ అందరికీ కూడా తెలుసు. ఏ రకంగా జ్యువెలరీని తిరుమల తిరుపతి దేవస్థానం ఆభరణాలు ఏ రకంగా మిస్ అయ్యాయన్నటువంటిది కూడా మీ అందరికీ కూడా తెలుసు. దీనికి సంబంధించిన ఆరోపణలు గతంలో నేను చేశాను, నా మీద పరువు నష్టం దావా వేసడం కూడా మీ అందరికీ కూడా తెలుసు. నేను ఈరోజు కూడా నేను చెప్పినటువంటి దానికి నేను నిలబెట్టుకుంటా ఉన్నాను, నిలబడి ఉండాలి. ఆధారాలతో కూడా ప్రూవ్ చేసేటటువంటి ఆధారాలు ఉన్నాయి, ఆ కేసును ఫేస్ చేస్తాం. ఇంకొకటి కూడా అడుగుతా ఉన్నా, ఆ దేవస్థానం కేసుకు సంబంధించి 2 కోట్ల రూపాయల పరువు నష్టం దావాకి సంబంధించి కేసు ఫీజుని తిరుమల తిరుపతి దేవస్థానం చేత కట్టించాడు. ఎవరి పరువు నష్టం? తిరుమల తిరుపతి దేవస్థానం పరువు నష్టమా ఇది? నేను చేసిన ఆరోపణలు చంద్రబాబు నాయుడు మీద, ఆయన కుమారుడు లోకేష్ నాయుడు మీద, వాళ్ళకి ఏదైనా పరువు నష్టం జరిగి ఉంటే జరగాలి, కానీ ఆ యొక్క ఫీజు, కోర్టు ఫీజు అన్నటువంటిది వాళ్ళిద్దరూ కట్టాలి, కానీ తిరుమల తిరుపతి దేవస్థానం ఎలా కడుతుంది అన్నటువంటి విషయాన్ని ప్రశ్నిస్తూ ఉన్నా. దేవుడికి ఏం పరువు నష్టం జరగలేదే, దేవుడి డబ్బులు కొట్టేసినటువంటి వాళ్ళు వీళ్ళు, దేవుడికి సంబంధించినటువంటి ఆభరణాలు కొట్టేసినటువంటి వాళ్ళు వీళ్ళు, ఏదైనా ఆరోపణలు చేసి పరువు నష్టం అని అంటూ ఉంటే వీళ్ళకి జరగాలి, కానీ దేవుడికి ఏం జరుగుతుందండి? దేవుడికి అన్యాయం చేశారు వీళ్ళు. కాబట్టి వీటన్నిటి మీద ఇప్పుడు జరిగేటటువంటి ప్రతి అధర్మ చర్య ఏదైతే ఉందో, ఇల్లీగల్ యాక్ట్స్ ఏదైతే ఉన్నాయో, చట్ట వ్యతిరేకంగా ఏదైతే చర్యలు చేస్తున్నారో, దాని మీద ప్రతి ఒక్క దాని మీద కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విచారణ అన్నటువంటిది జరుగుతుంది. నేను గతంలో వరుసగా ప్రతిరోజు కూడా ట్వీట్స్ పెడతా ఉన్నా, అవన్నీ కూడా తూచా తప్పకుండా పాటిస్తామన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేసుకుంటా ఉన్నా. ఇక అధికారుల విషయంకి వస్తే,
రెవెన్యూ అధికారులు కానీ కలెక్టర్స్ కానీ ఎస్పీలు కానీ పోలీస్ అధికారులు కానీ ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి కనుసన్నల్లో వారి అడుగులకు మడుగులొత్తుతూ వారు ఇచ్చేటటువంటి న్యాయ విరుద్ధమైన చట్టవిరుద్ధమైనటువంటి ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారో వాటిని ఫాలో అవడం జరుగుతూ ఉంది. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ఇది తాత్కాలికం మాత్రమే. వచ్చే 6 నెలల తర్వాత మీరు ఏదైతే రాబోయేటటువంటి 6 నెలలు, ముఖ్యంగా 6 నెలల కాలం అన్నటువంటిది చాలా క్రూషియల్ టైం. మనకు ఎన్నికలను ఫేస్ చేయబోతా ఉన్నాం. ఈ సమయంలో అధికారులు అన్నటువంటి వాళ్ళు అధికార దుర్వినియోగానికి పాల్పడి అధికార పార్టీకి అడుగులకు మడుగులొత్తి ఇటువంటి కార్యక్రమాలు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా మన్రేగా విషయంలో చాలా చాలా అవకతవకలన్నీ కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది, మా పార్టీ అధ్యక్షుల వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. నిబంధనలను తుంగలో తొక్కి ఎక్కడైతే మెటీరియల్స్ పర్చేస్ చేయాలనో ఆ మెటీరియల్స్ అన్నింటినీ కాంపనెంట్ అంతా కూడా నామినేషన్ పద్ధతిలో ఏ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో కాకుండా, గైడ్ లైన్స్ ఫాలో కాకుండా అధికారులు తెలుగుదేశం పార్టీ చెప్పినట్లుగా, చంద్రబాబు నాయుడు చెప్పినట్లుగా, లోకేష్ నాయుడు చెప్పినట్లుగా వాళ్ళు చేస్తూ ఉన్నారు. కలెక్టర్స్ కానీ ఎస్పీలు కానీ వీళ్ళందరూ, రెవెన్యూ అధికారులందరూ కూడా అధికారులకి, రాజకీయ నాయకులకు అడుగులకి మడుగులొత్తున్నారు అన్నటువంటి విషయం అందరికీ కూడా ఇప్పుడు తెలిసినటువంటి విషయం. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, మీరు అధికారులు, మీరు నిస్వార్థంగా వ్యవహరించండి, చట్ట ప్రకారం మీరు వెళ్ళండి. అంతేకాని ఈరోజు అధికారంలో ఉందన్నటువంటి ఒక పార్టీకి మీరు అడుగులకు మడుగులొత్తొద్దు, మీరు నిబంధనలను తుంగలో తొక్కొద్దు, రాబోయేటటువంటి కాలంలో మీరు ప్రాబ్లంలో పడొద్దు అన్నటువంటి విషయాన్ని నేను మరొకసారి నేను మనవి చేసుకుంటా ఉన్నా. లేబర్ కాంపోనెంట్ ఏదైతే ఉందో, మనకు ఎవరైతే కార్మికులను మనం ప్రొటెక్ట్ చేయాలి, తప్పకుండా లేబర్ కాంట్రాక్ట్ విషయంలో, లేబర్ పేమెంట్స్ విషయంలో మాకు ఎటువంటి అబ్జెక్షను లేదు. మెటీరియల్ కాంపోనెంట్ విషయంలో అవినీతికి జరుగుతూ ఉంది, ఈ అవినీతిని అరికట్టండి అన్నటువంటి విషయాన్ని కలెక్టర్లకి, ఎస్పీలకి, రెవెన్యూ అధికారులందరికీ కూడా చెప్తా ఉన్నాం. మీరు జాగ్రత్తగా ఉండండి, రూల్స్ని అన్నింటినీ ఫాలో కండి. ఇక అధికార దుర్వినియోగంకి వస్తే ప్రతి విషయంలో కూడా, అది సబ్సిడీ దగ్గర నుంచి ప్రతి విషయానికి, ఏ కార్యక్రమం చేసినా దాని అవినీతి అన్నటువంటిది హిమాలయన్ పీక్స్కి చేరుకున్నది ఈ తెలుగుదేశం హయాంలో. గతంలో ఎక్కడా లేనంత అవినీతి ఆంధ్ర రాష్ట్రంలోనే మన దేశంలో మనం ఒక రిపోర్ట్ వచ్చింది. ఆంధ్ర రాష్ట్రం అన్నటువంటిది అవినీతిలో ప్రప్రథమైనటువంటి స్థానంలో ఉంది అన్నటువంటిది. ఒక్కటే చెప్తా ఉన్నాం, తప్పకుండా అధికార ప్రజలు మమ్మల్ని అధికారంలోకి తీసుకొస్తారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క అన్నిటి మీద కూడా మేము ఇన్వెస్టిగేషన్ జరుపుతాం. ఎవరైతే అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారో, అవినీతికి పాల్పడ్డారో వారిని చట్టపరంగా శిక్షిస్తామన్నటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటా ఉన్నా. మొట్టమొదటిగా బీజేపీని విమర్శించినటువంటి పార్టీ, కేంద్రానికి వ్యతిరేకంగా ఉద్యమాలు నడిపినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అది ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయం కానీ, విశాఖపట్నానికి రైల్వే జోన్ కానీ, ఈ యొక్క కడప ఉక్కు పరిశ్రమ కానీ, ఈ యొక్క రాయలసీమలో మొత్తం ఈ యొక్క జిల్లాల్లో ఇక్కడ ఉన్నటువంటి 4 జిల్లాలు, ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి 3 జిల్లాలకి సరి అయినటువంటి వాళ్ళు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ నెరవేర్చడంలో కేంద్రం విఫలమైందన్నటువంటి విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ముందుండి నడిపారు ఉద్యమాల్ని. చంద్రబాబు నాయుడు ఎంత దుర్మార్గుడంటే, మొట్టమొదట మేము ముందుండి ఉద్యమాన్ని నడిపితే బీజేపీతో జతగట్టి, బీజేపీతో కాపురం చేసి 4 సంవత్సరాల పాటు విపరీతంగా అవినీతికి పాల్పడి ధనార్జన చేసి ఈరోజు ఆయన యూటర్న్ తీసుకొని ఆయన ఏదో బీజేపీకి వ్యతిరేకంగా కేంద్రం మీద పోరాడుతున్నాడు అన్నటువంటి పిక్చర్ ఇస్తూ ఉన్నాడు. అంతేగాని చిత్తశుద్ధి లేనిటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారు ఈ యొక్క రాష్ట్రంలో అనంటే అటు మొట్టమొదటి వ్యక్తి చంద్రబాబు నాయుడే. స్వార్థపరుడు ఎవరైనా ఉన్నాడు అనంటే చంద్రబాబు నాయుడే. ఇంతకన్నా దుర్మార్గపు వ్యక్తి ఈ యొక్క భారతదేశంలోనే బహుశా ఉండడేమో.